హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ కార్స్. నా పేరు వచ్చేసి ఇద్రూస్. నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బెతంచెర్ల. బెతంచెర్ల కొత్త బస్సు టైం లైన్ అయితే మా ఇంట్లో. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది. మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే ఇప్పిస్తానండి, చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని అయితే ఇప్పిస్తాను. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి కార్ తీసుకురావడం జరిగింది. మార్తి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా వేరియంట్ అండి, టాప్ ఎండ్ మోడల్. నేను వెహికల్ మొత్తం చెక్ చేసి నాకు ఓకే అనిపించి ఈ వెహికల్ కస్టమర్కి ఇవ్వచ్చు అనుకున్నప్పుడైతే వీడియో తీస్తాను, లేదంటే వీడియో కూడా తీయము. ఎందుకంటే చాలా వెహికల్స్ చూస్తుంటాం రోజుకి, కానీ ఆ వెహికల్స్ అయితే వీడియో అయితే తీయము. మనకు మంచిగా ఉండే వెహికల్, ఈ వెహికల్ కస్టమర్కి ఇవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడైతే వీడియో తీస్తాము. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. 2015 మోడల్ మార్తి సుజుకి ఎస్ క్లాస్ ఆల్ఫా వేరియంట్ అండి, టాప్ ఎండ్ మోడల్. రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి. ఏ గ్లాస్ కూడా మారలేదు, ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు. టోటల్ జెన్యున్ బండి అండి. 62,000 అయితే రీడింగ్ జరిగింది, ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్కి. మీ టైర్స్ చూసుకున్నట్టు మీకు 60-70% టైర్ కండిషన్ అయితే ఉంది. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్, ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను, చూడండి. లోపల ఇంజన్ చూపిస్తాను, ఇంటీరియర్ చూపిస్తాను, ప్రతిదీ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నాను కూడా చెప్తాను. మీరైతే మొత్తం ఒకసారి వెహికల్కి చూడండి. ఇది ఈ టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి. ఇది ఒకసారి చూడవచ్చు మీరు, టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్. ఇంజన్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి. ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాణం అండి, ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అప్రాణం. ఏ అప్రాణం కూడా డ్యామేజ్ అయితే లేదండి, టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఈ వెహికల్. ఒకసారి చూడవచ్చు మీరు, బాన్లెట్ పట్టి అనుకోండి, బాన్లెట్ పట్టి కంపెనీ చూసి ఏదైతే ఉందండి. ఒకసారి చూడవచ్చు మీరు, కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఈ వెహికల్కి. టైమింగ్ చైన్ కూడా చూపిస్తున్నాను, టైమింగ్ చైన్ కూడా చూడండి. కంపెనీ టైమింగ్ చైన్ ఉంది, టైమింగ్ చైన్ అయితే ఇంతవరకు మారలేదండి వెహికల్ది. ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమలు అనేటువంటివి అయితే ఏం లేవు. టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి బండి. చూడవచ్చు మీరు మొత్తము, ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమలు అనేటువంటివి అయితే ఏం లేవు వెహికల్లో. హెడ్లైట్ మీద లేబుల్స్ కూడా అదేవిధంగా అయితే ఉన్నాయి. ఇంజన్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా చూడవచ్చు మీరు, బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ సీల్డ్ అయితే ఉందండి. బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క సీల్డ్ అయింది. బాన్లెట్ కూడా ఇంతవరకు అయితే చేంజ్ కాలేదు, ఎటువంటి నాన్ యాక్సిడెంటల్ బండి అండి, ఎటువంటి చేంజెస్ అయితే లేవు వెహికల్లో. ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి, మొత్తం చూడవచ్చు మీరు వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్. ప్లస్ ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు బండి. ఇది సైడ్ లుక్ చూసినట్టు ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి. చూడవచ్చు మీరు టైర్స్ చూడవచ్చు మీరు, 60-70% టైర్ కండిషన్ అయితే ఉంది. అలవెన్స్ అయితే వస్తాయండి, ఆల్ఫా వేరియంట్ కాబట్టి, టాప్ ఎండ్ మోడల్ కాబట్టి అలవెన్స్ అయితే వస్తాయి వెహికల్కి. మీకు ఇంజన్ నెంబర్ చాసి నెంబర్ కూడా చూపిస్తాను, మీరు కావాలి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. వెహికల్కి చూసుకోవచ్చు ఒకసారి, ఇంజన్ నెంబర్ చాసి నెంబర్ చూసుకోవచ్చు, షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్కి. ఇంకా చూడవచ్చు అండి, 4 windows, 4 windows అయితే ఉన్నాయి. పవర్ స్టీరింగ్ ఉంది, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి. టాప్ ఎండ్ మోడల్ కాబట్టి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుందండి వెహికల్కి. ఇది కీలెస్ ఎంట్రీ, దీనికి స్మార్ట్ సెన్సార్ కీ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు కీ కూడా చూపిస్తున్నాను, ఇది స్మార్ట్ సెన్సార్ కీ అండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఒకసారి చూడవచ్చు మీరు, నేను టచ్ స్క్రీన్ అయితే వస్తుంది, కానీ కస్టమర్ అది తీసేసి హ్యాండ్రైడ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. కంపెనీ ఫిట్ టచ్ స్క్రీన్ వస్తుంది, ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్ కాబట్టి కంపెనీ ఫిట్ టచ్ స్క్రీన్ వస్తుంది. అది తీసేసి కస్టమర్ ఎక్కువ హ్యాండ్రైడ్ సిస్టమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూడవచ్చు, 62,000 అయితే రెడీ జరిగిందండి, ఒరిజినల్ రెడీ. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్కి. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి, ఒకసారి చూడవచ్చు. స్టీరింగ్ కంట్రోల్స్, క్రూస్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి. సేఫ్టీ పరంగా చూసినట్టు 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, డ్రైవర్ సైడ్ ఒకటి, ప్లస్ కో డ్రైవర్ సైడ్ అయితే కూడా 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి. మీకు ఇంటీరియల్ పరంగా చూసుకున్నది లెదర్ ఇంటీరియల్ అయితే వస్తుంది మొత్తం వెహికల్కి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. మీకు గేర్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి. ఆటోమేటిక్ ఏసీ ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్కి. 100% ఒరిజినల్ బండి అండి, 100% నాన్ యాక్సిడెంటల్ బండి. వెహికల్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడవచ్చు మీరు. బ్యాక్ సైడ్ ఇంటర్ లో మొత్తం టోటల్ లెదర్ ఇంటర్యల్ అయితే ఉంది వెహికల్కి. ఇక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటి అయితే ఏం లేవండి, టోటల్ ఒరిజినల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకుంటూ, బ్యాక్ సైడ్ టైర్స్ వచ్చేసి 50% బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఉన్నాయి.
వెనుక డిక్కీ కూడా చూపిస్తాను. ఎస్క్రాస్ డిక్కీ బూట్ స్పేస్ అయితే బాగుంటుంది, డిక్కీ స్పేస్ అయితే బాగుంటుంది. ఒకసారి చూడొచ్చు డిక్కీ స్పేస్ అనేది చాలా బాగుంటుంది ఎస్క్రాస్ వెహికల్కి అయితే. స్టెప్ మీటర్ చూసుకుంటే స్టెప్ మీటర్ వచ్చేసి మీకు ఒక 40-50% స్టెప్ మీటర్ అయితే ఉందండి. చూడొచ్చు డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి. చూడొచ్చు మీరు టోటల్ కంపెనీ ఫిట్టింగ్ ఏ విధంగా అవుతుందో అదే విధంగా అవుతుంది. బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి. మీరు వెహికల్ మొత్తం అయితే చూసినారు కదా, 2015 మోడల్ మారుతి సుజుకి ఎస్క్రాస్ ఆల్ఫా వేరియంట్ అండి, టాప్ ఎండ్ మోడల్. వెహికల్ 100% ఒరిజినల్ వెహికల్, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. నేను మొత్తం చూపిస్తాను, ఇంజన్ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రతి స్టెప్నీ మొత్తం డిక్కీలు కూడా చూపిస్తాను. డిక్కీలు కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవు. 2015 మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్, 62,000 అయితే రీడింగ్ ఉందండి. ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అని కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి. ఏ గ్లాస్ కూడా మారలేదు, ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు. జెన్యున్ వెహికల్ అండి. 4 విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి. పవర్ షేరింగ్ ఉంది, సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. అది తీసేసి కస్టమర్ అయితే హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే వేయడం జరిగింది. టాప్ ఎండ్ మోడల్ కాబట్టి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఆటోమేటిక్ ఏసీ ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. మాన్యువల్ గేర్స్, డీజిల్ ఇంజన్, మాన్యువల్ గేర్స్. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ టైర్స్ వచ్చి మీకు 70-80% ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి. బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక 50% బ్యాక్ టైర్స్ అయితే ఉన్నాయి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది. దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే 540,000 అయితే చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 540,000 అయితే చెప్తున్నారు. ఫిక్స్ ప్రైజే కాదు, కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది. ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద డీటెయిల్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.